హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో మరి ఒక 10 రోజుల పాటు థియేటర్లు బంద్ కానున్నాయన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. మరి వార్తలో నిజమేంటుంది? నిజంగా థియేటర్లు బంద్ చేస్తున్నారా? అసలు బంద్ చేస్తే ఎందుకు బంద్ చేస్తున్నారు? దీని గల కారణాలు ఏమై ఉంటాయి? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారిని వార్తలు డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, మరి తెలంగాణలో ఒక 10 రోజుల పాటు థియేటర్లు బంద్ కానున్నాయన్న వార్త వినిపిస్తుంది కదా సార్, మరి వార్తలు నిజముందంటారా? అసలు ఎందుకు బంద్ చేస్తున్నారు? దీని గల కారణాలు ఏమై ఉంటాయి సార్? అంటే ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. తెలంగాణలో రేపు శుక్రవారం నుంచి 10 రోజుల పాటు థియేటర్లు బంద్ అన్నారు. ఇది మనం ఎప్పుడో చెప్పుకున్నాం. దానికి ప్రధానమైన కారణం ఏమిటి? మనకున్న సూపర్ స్టార్స్ ఎవరో ప్రభాస్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు, తర్వాత ఏమో బన్నీ ఉన్నాడు, మనెవరు మన తారక్ ఉన్నాడు, ఇట్లాంటి వాళ్ళు ఒక 5 కనిపిస్తున్నారండి. వీళ్ళు అంతే కదా, అంతకుముందు విజయ దేవరకొండ కూడా అనుకున్నాం, కానీ విజయ దేవరకొండ వరుస ఫెయిల్యూర్స్తో కొంచెం పక్కన పెట్టారు. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే, ఒక్కొక్క హీరో 2 సంవత్సరాలు సినిమా చేస్తుంటే చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వడం మానేసిన వాళ్ళు వాళ్ళే. చిరంజీవి పిక్చర్ ఉంటే నాని పిక్చర్కి థియేటర్ ఇవ్వరు కదా, అందువల్ల ఆ థియేటర్లు ఇవ్వలేదని చిన్న పిక్చర్లు ఏంటంటే చిన్న పిక్చర్లకి గ్యారంటీ లేదు. ఆడితే ఆడుతున్నాయి, ఆడపోతే ఆడటం లేదు. చిన్న పిక్చర్ల మీద శ్రద్ధ తీసుకోవటం లేదు. అంటే అంతకుముందులా కథ మంచి ట్రీట్మెంటు, మంచి అంటే ఒక సెంటిమెంటు, డ్రామా, కొత్తదనం చూపించే ప్రయత్నాలు ఎవరూ చేయటం లేదు. సినిమా మొదలు పెట్టామా, చుట్టేసామా, ఇచ్చేసామా అన్నట్టుగా చిన్న పిక్చర్లు ఉన్నాయి. ఇప్పుడు మహేష్ బాబు సినిమా ప్రారంభించాడు, అండర్ ట్రయల్లో ఉంది. అది 2 సంవత్సరాలకి తక్కువగా నిర్మాణం అవ్వదు, అయితే 3 సంవత్సరాలు కూడా అవ్వద్దు. అంటే మహేష్ బాబు సినిమా లేనట్టే కదా. మధ్యలో మహేష్ బాబుకు 2 సినిమాలు చేస్తే పర్వాలేదు, మహేష్ బాబు సినిమా లేనట్టే కదా. అలాగే ఇప్పుడు తారక్ ఉన్నాడు, తారక్ దేవర సినిమా చేస్తున్నాడు. దేవర సినిమా చేస్తుండగా దేవర చాలా బాగా వచ్చిందండి, దేవర 2 చేస్తే తారక్ బిగిసిపోయినట్టే కదా. అలాగే ఇప్పుడు అల్లు మన ఎవరు రామ్ చరణ్ ఉన్నాడు, రామ్ చరణ్ గేమ్ చేంజర్ చేస్తున్నాడు. అక్కడ శంకరు ఈ రాజమౌళిలాగే ఒక పట్టాన కాంప్రమైజ్ కాడు. ఆయన కాంప్రమైజ్ అవ్వాలకి ఇప్పుడు 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం. ఆ సినిమా పూర్తి చేయకుండా ఇంకో సినిమా స్టార్ట్ చేయలేడు కదా. అంటే రామ్ చరణ్ సినిమాలు కూడా 1 సంవత్సరం పాటు ఉండాలి కదా. ఇలా చూసుకుంటే ఎవరెవరైతే మన పెద్ద హీరోలు అనుకుంటున్నామో వాళ్ళు మినిమం 1 or 2 ఇయర్స్ టైం తీసుకుంటున్నారు అన్నమాట. ఆ థియేటర్లు ఖాళీగా కూర్చున్నాయి. ఒక్కొక్క థియేటర్ ఎన్ని కోట్లు పెట్టి కడుతున్నాడు, దానికి ఇంట్రెస్ట్ కావాలా, ఆ కరెంటు చార్జెస్ కావాలా, ఆ పని వాళ్ళ జీతాలు కావాలా. తర్వాత ఏంటంటే అక్కడ మొత్తం స్కావెంజర్స్కి వీళ్ళందరికీ కూడా శానిటైజేషన్కి వీటికంటే డబ్బులు ఖర్చు అవుతాయా? అంటే సినిమా థియేటర్లో సినిమా షో వేసినా షో వేయకపోయినా థియేటర్ని క్లీన్గా ఉంచుకోవాల్సిన బాధ్యత థియేటర్లకు వాళ్ళకు ఉంది. నెలవగానే జీతాలు ఇవ్వాలి. అసలు సినిమా లేకపోతే ఏం చేస్తారండి? సినిమా కరెంటు ఖర్చులు కూడా రాకపోతే ఏం చేస్తారండి? దీని మీద ఏదో ఒక నిర్ణయం కావాలని చెప్పేసి ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఈ ప్రయత్నం చేశారన్నమాట. అంటే నిర్మాతల మండలి, ఎగ్జిబిటర్స్ కలిపితే బహుశా డైరెక్టర్స్ని కూడా కలపవచ్చు అన్నమాట. ఇలా మాకు సినిమా థియేటర్లో సినిమాలు అందకపోతే మేము ఏం చేయాలి చెప్పండి? ఒకప్పుడు ఎగ్జిబిటర్స్ సినిమాలు కొనేవాళ్ళు, బాగా నష్టపోయారన్నమాట. ఏం చేశారంటే అప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నప్పుడు, శోభన బాబు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వీళ్ళు చేస్తున్నప్పుడు థియేటర్ వాళ్ళే ఎగ్జిబిటర్స్ కొనుక్కునేవారన్నమాట. అలాగా కోట్లు సంపాదించారు. అది కాస్త పెరిగి పిచ్చి ముదిరి బాగా నష్టపోయినారు. ఇప్పుడు మేము ఆడుతామండి, ఎందుకు అనవసరం డబ్బులు ఖర్చు, మాకు రెంట్ ఇచ్చేసేయండి. రెంట్ ఇచ్చేసిన తర్వాత మీరు ఆడించుకోండి, ఎంత వస్తే లాభ నష్టాలతో మా పని లేదు. మీకు ఎన్ని రోజులు థియేటర్ కావాలో అన్ని రోజులు రెంట్ ఇచ్చేస్తే ఆ డబ్బులతో మేము ఏదో మా మెయింటెన్స్ చేసుకుంటామన్నారు. అయితే కరెక్టే, ఇక్కడ రెంట్ ఇచ్చేయండి అంటే చిన్న సినిమాలు అంత రెంట్ ఇవ్వగలవా? ఏదో పాత థియేటర్లో, నంబర్ 2 థియేటర్లో, నంబర్ 3 థియేటర్లో ఉంటాయి. ఆ థియేటర్లో ఎవరైనా కూర్చొని సినిమాలు చూస్తారా?
అది ఆ థియేటర్కి ఎవరైనా జనం వస్తారా? రారు. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక నిర్మాతల మండలి కానీ వీరందరూ కూర్చొని మనం ఏ సినిమా తీస్తున్నాం, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం. జనరల్గా సినిమా 100 రోజుల్లో రిలీజ్ చేసేవారు. నాకు తెలిసి ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గారు ఉన్నారంటే సినిమా థియేటర్లో కనీసం అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 100 రోజుల్లో థియేటర్లో బొమ్మ పడిపోవలసిందే. అలాగే నెంబర్ ఆఫ్ సినిమాస్ తీశారన్నమాట. అలాగ ఉండాలి. అంటే సూపర్ గుడ్ ఫిల్మ్స్ కూడా అంతే. అదే సురేష్ రామానాయుడు గారు ఉన్నప్పుడు కూడా అంతే. ఆ శ్రవంతి రవికిషోర్, కొంతమంది సినిమాలు బాగా ప్రేమించేవారు ఉన్నారు. అంటే సినిమాని సినిమాగా ప్రేమించేవారు ఉన్నారు. డబ్బుల కోసం కాదు, సినిమాలో ఒక సెట్టింగ్ అవసరమైతే వేసేయండి, 1-2 కోట్లు అప్పవుద్ది అని అలా ప్రేమించినటువంటి నిర్మాతలు ఉండేవారు. ఇప్పుడు అలా కాదు. అసలు నిర్మాణంలో ఏమాత్రం అనుభవం లేకుండా సినిమా నిర్మాతగా ముద్ర వేసుకొని సినిమా తీద్దామంటే చేతులు కాల్చుకోవడమే కదా. అందువల్ల వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని చిన్న సినిమాలు చిన్న సినిమాలు బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది. లేకపోతే ఇండస్ట్రీ బతకదండి. ఒక ఈ 5 హీరోలు సినిమాలు అనుకుంటున్నారా? మిగతా వాళ్ళు లేరా? ఇందులో రవితేజ ఒక తెలివైన పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే సినిమాకి 6 మాసాల కంటే టైం ఇవ్వటం లేదు. ఒక్కొక్కసారి 3 సంవత్సరాలు కూడా చేస్తున్నాడు. అలాంటి మార్పు హీరోలు రావాలండి. ఏముంది 2 సంవత్సరాలు సినిమా చేస్తే పల్టీ కొడితే నువ్వు 2 సంవత్సరాలు షూటింగ్ చేసిన సినిమా ఆచార్య ఏమైంది? 2 సంవత్సరాలు షూటింగ్ చేసిన సినిమా గాడ్ ఫాదర్ ఏమైంది? ఇలా మనం చెప్పుకుంటూ పోయినట్టున్నాయి కదా. ఆ సినిమాలో అసలు ఉండాలండి, మీలో కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకుండా ఎన్ని అది కాదు. కంటెంట్ ఉంటేనే చాలా బాగా తీశారు ఆ సినిమా, చాలా బాగుందిరా అనుకుంటారు. కాంతారా ఉందండి, ఎంత ఖర్చు పెట్టాడు, 800 కోట్లు వచ్చింది అంతే కదా. హను మ్యాన్ ఉందండి, 35 లక్షలు ఖర్చు పెట్టాడు, 100 కోట్లు పైన వచ్చింది కదా. అంటే ఇట్లాంటి సినిమాలు రావాలన్న నా భావన అన్నమాట. ఒళ్ళు దగ్గరుంచుకొని శ్రమపడి ఆ బుద్ధిని ఉపయోగించుకొని థియేటర్లో ఆడియన్స్ని నిలబెట్టి ఆడించే సినిమాలు తయారు కావాలి. లేకపోతే ఇదింతే. అయితే ఒకటి కనీసం అంటే వీళ్ళ మధ్య చర్చలు కూడా జరగాలి. అంటే చాలామందికి ఒక అపప్రద ఉందండి. సినిమా ప్రొడ్యూసర్లు అంటే ఆ నలుగురు అంటే ఎవరు? సురేష్ గారు, దిల్రాజ్ గారు, అరవింద్ గారు, అశ్వినీదత్ గారు, ఎవరు మొత్తానికి ఇట్లాగా ఆ నలుగురు అంటారన్నమాట. ఇప్పుడు ఆ నలుగురు తీసే సినిమాలు అలా ఉంటే ఇప్పుడు ఆ నలుగురిలో అశ్వినీదత్ అల్లుడితో సినిమా తీస్తున్నాడు కల్కి అని. ఎన్నాళ్ళయింది ఇప్పుడు? 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇది ఎక్కడ 2 సంవత్సరాలకు సినిమా ఇచ్చినట్టయితే థియేటర్లు వాళ్ళు ఓపెన్ అంటే బోర్లా తెరుచుకొని కూర్చోకపోతే థియేటర్లోకి జనం ఎవరు వస్తారు? అండ్ సార్, ఆ సినిమా షూటింగ్ కూడా అంతే కదా సార్? విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, ఆ సినిమా షూటింగ్ మాకు అవసరం లేదండి. మామూలు చిన్న పెళ్లి చూపుడు సినిమా ఏంటండి? అంటే ఏ గ్రాఫిక్స్ ఉన్నాయండి? అలాగే ఆ మధ్య సినిమా ఒకటి వచ్చింది మన ఎవరు విజయ్ దేవరకొండ చేసి గీత గోవిందం. అందులో ఏ గ్రాఫిక్స్ ఉన్నాయి, ఏ ఫైట్స్ ఉన్నాయి, ఏ స్టంట్స్ ఉన్నాయండి? అటువంటి దిశగా అసలు మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా కథా వస్తువులు మనకు దొరుకుతాయి. ప్రముఖులు చెప్పగా విన్నాను నేను. ఎందుకంటే మీకు కుటుంబ వ్యవస్థ ఉన్నంత కాలం కథలు లోటు లేదండి. భార్యాభర్తల మధ్య, అత్తాకోడళ్ళ మధ్య, తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ధర్మదత్త అంతే కదా. అలాగా ఎన్నో ఉన్నాయన్నమాట. కుటుంబ వ్యవస్థ ఉన్నంతకాలం పొంకాలుగా కథలు జరుగుతాయండి. అది మరిచిపోయి మీరు ఇంకేదో అలవలకి వెళ్ళిపోదాము, ఫ్లైట్లో షూట్ చేద్దాం, నదుల మీద షూట్ చేద్దాం, ఇవన్నీ అనుకున్నట్టయితే అంటే వాస్తవానికి అంటే నేల మీద నడిచినట్టు కాదు, అది గాల్లో సాగు చేస్తున్నట్టు. అది గాల్లో సాగు చేయొచ్చు, తలకాయ నరుక్కోవచ్చు, చెప్పలేమన్నమాట. కర్మ కాలిపోతే తల తెగిపోతుంది సాగు చేయడం అన్నమాట. అందువల్ల సినిమాలు ఎప్పుడైతే క్వాలిటేటివ్గా ఉండవో అప్పుడు ఈ బాధ తప్పదండి. సినిమాలు మనకు ఒకప్పుడు 150 సినిమాలు 180 సినిమాలు వచ్చేది, ఈరోజు 50 సినిమాలు రాకుండా ఉన్నాయంటే థియేటర్లు ఏమైపోతున్నాయండి? ఇప్పటికే చాలా థియేటర్లు కళ్యాణ మండపాలు అయిపోయాయి.
అప్పుడు కాలం సినిమాలు కాదు, ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కూడా కథ మీద కూర్చొని కథ మక్కి తయారు చేసుకొని సినిమాలు చేసే హనుమాన్ ఏంటండి అంటే కథ అంటే బ్రీడ్ పెట్టాడు అంటే కథని కొత్తదనంగా చెప్పాలనుకున్నాడు. ఓ చిన్న లెస్సర్ పర్సనాలిటీ ఉన్న కుర్రాడు ఆయనతో ఎక్స్చేంజ్ చేశారన్నమాట. ఎంత పేరు వచ్చిందండి ఆ సినిమాలకి. అందువలన అట్లాంటి సినిమాలు చూసుకోవాలి. కానీ ఓ బడ్జెట్ 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు నేను మొదటి నుంచి చెప్తున్నాను అనమాట. బడ్జెట్ కాదు కావాల్సింది, కంటెంట్ కావాలి. ఏదో కంటెంట్ కావాలండి. ఒక ఇంట్లో సినిమా తీసేస్తారండి. ఇప్పుడు జీవిత చదరంగం సినిమా ఉందండి, ఒక 4 ఏళ్ళ తావిడి ఎంత సూపర్ హిట్ అయిపోయింది టైంలో రీమేక్. అలాగా సినిమాలు అంటే పెళ్ళి అనే సినిమా ఉంది, చిన్న సినిమా, ఒక కాలనీలో జరిగిన సినిమా. ఏమైపోయింది, దానికి ఎంత ఖర్చు అయిందని చెప్పండి. అలాగే చిన్న చిన్న సినిమాలు ఎంత, ఈవెన్ మహానటి కూడా పెద్ద ఖర్చు అవ్వలేదు, మరి 2 కోట్లు సంపాదించింది. కథ మీద దృష్టి పెట్టండి, ట్రీట్మెంట్ మీద దృష్టి పెట్టండి. కథలో వస్తున్న సినిమాల కంటే ఏది కొత్త విషయమైన మనం చూపిస్తున్నాము, అబ్బా అనిపించినటువంటి కథావస్తు దీంట్లో ఉందా లేదా, ఆ విషయం మీరు ఆలోచించండి. ఆలోచించినంతకాలం 10 రోజులు కాదు కదా, 4 రోజులు మీరు థియేటర్లు మూసినా పరిష్కారం దొరకాలి కదా. ఇన్ని సినిమాలు మేము ఇవ్వగలుగుతాము అని చెప్పాలి. దాని తగిన ప్రొడ్యూసర్లు కావాలి, ఆ ప్రొడ్యూసర్కి కావాల్సిన రాయితీలు కావాలి. చాలా సమస్యలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు నీకు కడుపు నీ జేబు నిండా డబ్బు ఉందండి, వెళ్ళి భోంచేస్తావు. ఏ హోటల్లో కావస్తే ఆ హోటల్లో భోంచేస్తావండి. నా చేతిలో డబ్బులు లేవండి, ఓ 15 రూపాయలు ఎక్కడ ఉంది. నేనేం చేస్తాను, అన్నా క్యాంటీన్ గురించే ఆలోచిస్తాను. అర్థమైందా? లేకపోతే ఉన్న 15 రూపాయల్లోనూ ఉన్న హోటల్లో ఏ హోటల్లో బాగుంటుందో ఆలోచించి అక్కడ తింటారు, అంతే కదా. తక్కువ బడ్జెట్తో సినిమాలు తీయాలంటే క్వాలిటేటివ్గా సినిమాలు తీయాలి. మనం థియేటర్లో చూసినటువంటి రేపు మన కలికే వస్తుందండి, ఇంట్లో కూర్చొని చూస్తే దాంట్లో ఉన్న చామ్ ఏముంటుంది. త్రిబులార్ కూడా ఇంట్లో కూర్చొని చూసినట్టయితే మనం చూడొస్తుంది అంటే చూడలేకపోయేవాళ్ళమాట. అంటే సినిమా ఎప్పుడు థియేటర్ అండి. సినిమా హాల్ అనగానే థియేటర్లు, పాప్కార్న్, కూల్ డ్రింక్. అంటే సినిమాకి సహజంగా వెళ్ళే వాళ్ళు ఎవరు తెలుసా? భార్య బిడ్డలు పిల్లలతో వెళ్తారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్తారు, ఫ్రెండ్స్ వెళ్తారు, యూత్ వెళ్తారు. అలాగే మహిళలు కూడా ఈ కథ బాగుందటమ్మా, ఫ్యామిలీ స్టోరీ, ఇలాంటి వాళ్ళు వెళ్తారన్నమాట. వాళ్ళు టేస్ట్ తగ్గట్టుగా ఆ సినిమాకి కొంత బడ్జెట్ని ఖర్చు పెడతారు. ఉంటారు నెలాఖరిని మన సినిమాకి వెళ్దామంటే దాని బడ్జెట్ ఖర్చు పెడతారు, వెళ్తారు. మరి బడ్జెట్ ఖర్చు పెట్టి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేసే వాళ్ళు ఇంట్లో ఏమి ఎంజాయ్ చేస్తారు? నిద్ర రావచ్చు, ఇంట్లో పిల్లలు గొడవ పెట్టవచ్చు, బాగుండదు కదా. అందువల్ల ఇది దీని ప్రభావం ఉండదు. దా ఎలా నేను భావిస్తున్నానంటే థియేటర్లో ఏవైనా పొరపాటున ఫెయిల్ అయినట్టయితే ప్రొడ్యూసర్కి కొంత ఓదార్పుగా దీన్ని భావించవచ్చు.